అందరు వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు. తిరుగుబాటు ఉందా, కుట్ర ఉందా, కుట్ర వెనకాల ఎవరున్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలనా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపు పొద్దుగాలు ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్ళకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈరోజు వాళ్ళని చేసి ఉండొచ్చు, రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా? ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? కాబట్టి దాడులను సహించము, ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను, దాడులను ప్రోత్సహించిన వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్ళను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో, అదేదో కువారంతోనో, ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డెక్కినారు. కొడంగల్లో ఈ రోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని, ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడుకు అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అందరి పార్టీలు, అన్ని పార్టీల దగ్గర పోయినారు, మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా, మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవ్వాల, మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట, ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులు అయి జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా, కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, అరెస్ట్ వారెంట్ ఉందా, అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి, ఆయన మన బందిపోట, తీవ్రవాద, అది అసలు అరెస్టా కిడ్నాపా, ఇష్టం వచ్చినట్టు ఇంటికి వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావరా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను
లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఏం కంపెనీ వస్తుంది, ఎవరు పెడుతుందంటే మా కేసు స్పష్టత లేదని చెప్తున్నట. అంటే కలెక్టర్ గారికే ఇక్కడ ఏ కంపెనీ వస్తుందో, ఎవరికి ఇస్తుందో తెలియదట. తెలియదు మరి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటుండ్రా? రాజావారు కదా, అధికారం ఇచ్చింది కదా, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేద్దామని కాదు కదా. ప్రజల మీద దౌర్జన్యం చేయాలి, ప్రజల భూమిని గుంజుకోవాలి, ప్రజలకు కన్నీళ్ళు పెట్టించాలి, వాళ్ళు ఏడుతుంటే వీళ్ళు సంతోషపడాలి, గదే కదా ఇవాళ కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, అధికార నా మీద దాడి జరగలేదని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి కలెక్టర్ గారు. ఇక కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఇంకేమిటి చెప్పండి? దాడి జరగలేదని చెప్పి కలెక్టర్ చెప్పిన తర్వాత అర్ధరాత్రి పూట 1500 మంది పోలీసులు గ్రామాల మీద దాడి చేసినందుకు, ఎందుకు మొత్తం ముసలిని తప్ప అందరిని పట్టుకపోయిండు, రాత్రి అంతా కూడా హింస పెట్టిండ్రు, హింసించిండ్రు, వేడిలేసి తీసుకుపోయిండ్రు, జైల్లో పెట్టిండ్రు, ఎందుకు చేసిండ్రో వాళ్ళకి తెలవాలి. తప్పు శుద్ధ తప్పది నేను అంటున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా? ప్రతిపక్షంలో నోడేక పోవాల్సింది. అయితే టీఆర్ఎస్లో పోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. టక్కన అందుబాటులో ఉండదు కాబట్టి ఆయన పోయినట్టున్నది, నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు. మీరు ఎందుకు ఆపింది చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంత ఎందుకండి, నేను మాట్లాడి పక్క పెట్టు. ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు, లేదా ఇట్లాంటి సంఘటన జరుగుతున్న అప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా, ఒక 10 సీట్లు పంపిస్తా. ఇవాళ ఆయన ఏం చేస్తుండో మీరు చూడండి. తన్ని తరమండి అని చెప్పిండు ఆయన. ఇంకా భాష నా నోట్లో కొత్తలేదు, మంచి భాష కాదు అది. ఇవాళ అవును నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవడతో చూస్తాం అనమా చెప్పండి, అనమా అండి, ధైర్యం చెప్పమ్మా, అండగా ఉండమని చెప్పమండి. నాయకులు చేసే పని ఏందండి? నాయకులు ఎందుకండి? ప్రజలకేమైనా ఆపద వచ్చినప్పుడు, అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండాలి కదా. తప్ప గట్టదే 100 సార్లు అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఆయన అధికారం లేనినాడు ఆయన మాటలకు 100 సార్లు అరెస్ట్ కావాలి. మరి అయిందా, చేస్తారా? కలెక్టర్ చెప్పాలి కదా, ఈయన వీలు కాదు కదా చెప్పేది. కాంగ్రెస్ నాయకులు చెప్తారు, కలెక్టర్ గారు చెప్పాలి నా మీద అత్యాహత్య ఎత్తున చేసిన చెప్పి కేసు పెట్టాలి. మరి పెట్టిండా తర్వాత కలెక్టర్తోటి మళ్ళీ ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి తప్పుడు కేసు పెట్టేయచ్చు, కానీ కలెక్టర్ గారు చెప్పలే అట్లా. కలెక్టర్ కొట్టినట్టు ఇక్కడ విజువల్స్ లేవు. అయినా నేను ఒక మాట అడుగుతున్నా, గింత బర్నింగ్ ఇష్యూ గింత బర్నింగ్ ఉన్నప్పుడు, ఇంత దుఃఖం ఉన్నప్పుడు, లోపల మంట ఉన్నప్పుడు మరి ఎందుకు పోవాలండి? వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణకు వాళ్ళు అటెండ్ కాలేదు, అర్థం కాదు కదా నీకు ఒక గ్రావిటీ. నువ్వు మళ్ళీ ఎందుకు పోవాలి చెప్పండి? నీకేమో ఎవడిచ్చింది అధికారం? ప్రజాభిప్రాయ సేకరణ ఏంటండి? ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తప్పకుండా ఉండాలి. వాళ్ళ కాన్సెంట్ లేకుండా గుంజుకోవద్దు, బలవంత పెట్టద్దని కదా. ఒకవేళ వాళ్ళు ఏనన్నప్పుడు కన్విన్స్ చేసి వాళ్ళకి ఏమైనా మంచి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి కదా మీరు. ఇప్పుడు మేము వెనుకట భూములు అక్వైర్ చేస్తున్నప్పుడు 5,000 ఎకరం 10,000 ఎకరం ఉన్నప్పుడు 50,000 ఎకరం 100,000 రూపాయల ఎకరం పెట్టి తీసుకుంది గవర్నమెంట్. అప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు పోయినరు, మా భూమి తీసుకో మా భూమి తీసుకో అని చెప్పి. అవి ఓల్డెన్ డేస్. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ రింగ్ రోడ్డు ఉంది, నాది కూడా పోయింది 9.5 ఎకరాలు. నాకు అన్నాడు ఇస్తా అన్నది 8.5 లక్షలు, ఇవాళ 12 కోట్లు ఉన్నది. ఎవరికైనా దుఃఖం ఉండదా? మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి, వారి సమస్య పరిష్కారం చేయాలి. కానీ పోలీసుల చేత, గుండాల చేత, రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. అంటే నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది, మేమంతా బాగుపడతాము, 15,000 రూపాయల రైతు భరోసా వస్తుంది, 2,500 మహాలక్ష్మి వస్తుంది, 4,000 పెన్షన్ వస్తుంది అని మేము బాగుపడతామని నీకు ఓట్లేస్తే, నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇవాళ నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు.
కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు. అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది. వాళ్ళ భూములు గుంజుకోవడమే, కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆయనకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు, అబద్దాలు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టుండ్రు. ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత. లేకపోతే ఏం చేయాలి? నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసేటువంటి నేరాలకు, నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా? చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా? నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత. కేటీఆర్ ని పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికి తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడుల కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు. రైతుల మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది, రైతుల మీద కేసులు పెట్టలే. ఎవరైతే నీ రౌడీ మూకలు ఉంటారో, ఎవరైతే దాడులకు ఉరిగొల్పినరో, ఎవరైతే దాడులకు పూనుకున్నారో వాళ్లకు సంబంధించిన వాళ్లే ఇలా కేసుల పాలవుతున్నారు. ఈరోజు ఏ రకమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు తేవాలనుకుంటున్నారో వాటికి చరమగీతం ప్రజలు పాడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్ కోసం పాకులాడము, పవర్ కోసం రాజకీయంగా దిగజారడము అనేది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ సమాజం మీ వల్ల ఎలా తలదించుకునే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయడం అనేది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ స్థాయికైనా దిగజారడానికి మీరు వెనకడిగేయరు. ఎవరినైనా సరే ఈరోజు వాడుకోవడానికి వెనకడిగేయరు, ఎవరి మీదనైనా దాడులు చేయడానికి కూడా వెనకడిగేయరని తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆపమని చెప్పి హితవు.